ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. గౌరవ సుప్రీంకోర్టు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి రిట్ పిటిషన్ నంబర్ 620/2020-21 విచారించినప్పుడు, నిన్నటి నుంచి విచారణ జరుగుతోంది, ఈరోజు కూడా విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఇట్ సేస్ లైక్ దిస్, వి డైరెక్ట్ ఆల్ ది స్టేట్ బోర్డ్స్ టు ఎన్ష్యూర్ దట్ ది స్కీమ్స్ ఆర్ ఫార్ములేటెడ్ అండ్ అసెస్మెంట్ స్కీమ్స్ ఎగ్జామినేషన్ అసెస్మెంట్ స్కీమ్స్ ఆర్ అండ్ నోటిఫైడ్ అట్ ది ఎర్లియస్ట్ అండ్ నాట్ లేటర్ దాన్ 10 డేస్ ఫ్రమ్ టుడే. ఈరోజు నుంచి 10 రోజుల లోపల స్కీమ్స్ ఎవల్యూషన్ స్కీమ్స్ ఫార్ములేట్ చేయాలని చెప్పి, అండ్ ఆల్సో డిక్లేర్ ది రిజల్ట్స్ ఆఫ్ ది ఇంటర్నల్ అసెస్మెంట్ బై 31st July 2021, విచ్ ఈస్ ది టైమ్ లైన్ స్పెసిఫైడ్ ఫర్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ బోర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ ఆర్డర్ డేటెడ్ 22/6/2021 పాస్ ఇన్ రిట్ పిటిషన్ నంబర్ 522/2021. అంటే దీని సారాంశం ఏంటంటే, ఈరోజు నుంచి 10 రోజుల లోపల ఈ యొక్క బోర్డ్స్ స్టేట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టేట్ బోర్డ్స్ పరీక్షలు నిర్వహించిన స్టేట్ బోర్డ్స్ ఈ యొక్క అసెస్మెంట్ ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మరి మార్క్స్ను అవి ఒక 10 డేస్ లోపల ఫైనలైజ్ చేయాలి, అండ్ ఎంటైర్ రిజల్ట్స్ ఆ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా 31st జూలై లోపల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నింటినీ మరి సమీక్షించిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి అట్లాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన సమాచారం మేరకు, పరీక్షల నిర్వహణ మూల్యాంకనం మరియు ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయంతో పాటు అదనంగా 15 రోజుల ముందుగా విద్యార్థులకు పరీక్షల టైం టేబుల్ యొక్క సమాచారం ఇవ్వవలసి ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నేను గతంలో కూడా పదే పదే చెప్పడం జరిగింది. 40-45 డేస్ పడుతుంది, 45 డేస్లో మరి ఈ రిజల్ట్స్ పూర్తిగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మరి రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ తీర్పు దృష్ట్యా, గౌరవ అపెక్స్ కోర్టు వారి ఆదేశాల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో అనగా 31st జూలై నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం జరిగింది. ఈ విషయం మీద పూర్తిగా మరి చర్చించిన తర్వాత పై విషయాన్ని ఈ యొక్క డేట్స్ డెడ్ లైన్స్ ఏవైతే సుప్రీంకోర్టు వారు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందో, ఎందుకంటే అంతకుముందు కూడా వాళ్ళు యూజీసీ అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేసే మరి అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సుప్రీంకోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూజీసీ ఆల్సో విల్ బీ ఇష్యూయింగ్ నెసరీ ఇన్స్ట్రక్షన్ టు ఎన్ష్యూర్ దట్ ది అడ్మిషన్ ప్రాసెస్ బై ది కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ కమెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్స్ బై సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ ఇంక్లూడింగ్ ది స్టేట్ బోర్డ్స్. కాబట్టి యూజీసీ వాళ్ళు కూడా కాలేజెస్కు అంటే ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఏవైతే కోర్సెస్ ఉంటాయో డిగ్రీ కోర్సెస్ అన్నిటికీ కూడా 31st జూలై డెడ్ లైన్ తర్వాత ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక యూనిఫామిటీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ మరి వేరే సంస్థల్లో కూడా ఈ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి. మరి ఈ యొక్క పరీక్షలు ఇంత టైట్ షెడ్యూల్లో 10 డేస్ ఇప్పుడు లోపల అండ్ 31st జూలై లోపల నిర్వహించడం మరి వీలు కాని పరిస్థితుల్లో ప్రభుత్వం మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ పరీక్షలు థియరీ 2021 రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి దీని తర్వాత రద్దు చేసిన పరీక్షల మార్కులను ఏ పద్ధతిలో కేటాయిస్తారనే విషయాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. అంటే
ఈ యొక్క మార్క్స్ సిబిఎస్ఈ వాళ్లకు ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ అసెస్మెంట్స్ చేయాలి, ఏ మార్కులు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్న నేపథ్యంలో ఒక హై పవర్ కమిటీని కాబట్టి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఎంటైర్ ప్రక్రియను, ఈ యొక్క మూల్యాంకనం, వాళ్ళ యొక్క మార్క్స్ను ఏ విధంగా అసెస్మెంట్ చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవాలనో ఆ కమిటీ సిఫార్సుల మేరకు త్వరలోనే నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే ఇతర బోర్డులు కూడా ఇప్పటికే ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయడం వలన మనకు కూడా, మన విద్యార్థులు కూడా ఏ విధంగా కూడా నష్టపోకుండా, ఎందుకంటే ఈ యొక్క డెడ్లైన్ ఏదైతే ఉందో, ఈ 31st జూలై డెడ్లైన్ కామన్గా అన్ని రాష్ట్రాల్లో మరి దీన్ని వర్తింపు చేసే దిశగా సుప్రీంకోర్టు ఆర్డర్లు మరి ఉండడం వలన ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టులోని చర్చల నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఆర్డర్లను, సుప్రీంకోర్టు ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని 10వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఇండెసిసివ్నెస్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ రైట్ ఫ్రమ్ ది డే వన్ టిల్ డే టిల్ టుడే ఇన్ ద మార్నింగ్ రైట్ ఇంక్లూడింగ్ ది అఫిడవిట్ ఫైల్డ్ బిఫోర్ ది హండ్రబుల్ సుప్రీం కోర్ట్ వీ హ్యావ్ టైమ్ అండ్ అగైన్ వీ హ్యావ్ మెన్షన్డ్ ఇట్ దట్ వీఆర్ రెడీ టు కండక్ట్ ఎగ్జామినేషన్స్ డ్యూలీ ఫాలోయింగ్ ఆల్ ది ప్రోటోకాల్స్ ఇంక్లూడింగ్ యూనో 15 స్టూడెంట్స్ ఫర్ ఎవ్రీ రూమ్ అండ్ దెన్ మెయింటైనింగ్ ఫిజికల్ డిస్టెన్సెస్ అండ్ ఫాలోయింగ్ అబ్సల్యూట్లీ టు ది లాస్ట్ కోర్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ది స్టాండర్డ్ COVID-19 ప్రోటోకాల్స్ వీ హావ్ బీన్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ విత్ ద గవర్నమెంట్ క్యాన్సలేషన్ ఈస్ ద సెకండ్ బెస్ట్ ఆప్షన్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్వేస్ గవర్నమెంట్ హావ్ బీన్ టెల్లింగ్ దట్ వీ వాంట్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్ అవర్ ఆనరబుల్ సీఎం ఆల్సో హావ్ బీన్ టెల్లింగ్ రిపీటెడ్లీ అండ్ దెన్ వీ హావ్ ఆల్సో టోల్డ్ దట్ వీఆర్ రెడీ విత్ ది కండక్టింగ్ ఎగ్జామినేషన్ అండ్ వీ హావ్ ఫైల్డ్ ది సేమ్ థింగ్ ఇన్ ద అఫిడవిట్ ఫైల్డ్ బిఫోర్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వెరీ ది క్వశ్చన్ ఆఫ్ కన్ఫ్యూజన్ అట్ ఆల్ వీ హావ్ బీన్ టెల్లింగ్ వీ టోల్డ్ వెరీ వెరీ క్లియర్లీ ఇన్క్లూడింగ్ టుడే యూ కెన్ సీ ది ఆల్ ది పేపర్స్ ఆల్సో క్యారీడ్ దట్ ఇన్ ద అఫిడవిట్ ఆల్సో వీ హావ్ మెన్షన్ హౌ యాక్చువల్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇట్ బట్ నౌ దాట్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఫిక్స్డ్ డెడ్ లైన్స్ ది డెడ్ లైన్స్ ఈస్ 10 డేస్ విత్ ఇన్ 10 డేస్ యూ హ్యావ్ టు ఎన్యూమరేట్ ది ఎంటైర్ ది స్కీమ్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ది మార్క్స్ అండ్ దెన్ ది ఇంటర్నల్ అసెస్మెంట్స్ మార్క్స్ ఆల్సో అండ్ ది రిజల్ట్స్ ఆల్సో హ్యాడ్ టు బి అనౌన్స్డ్ బై 31st జూలై which is absolutely not possible in the given circumstances because I have been telling not now in before also that we require this number of days. My secretary is there next to me, direct secretary board of intermediate education, and my principal secretary is also there. If you want you can clarify with them. Given the time required for each stage, the announcement of the notification, so that sufficient number of days had to be given to the students for preparing for the examinations, because generally we give 10 to 15 days for announcing the after announcement of the schedule for conducting examination, and 7 papers are there, alternative days we have to conduct, and earlier schedule also we have said if you start the examination in the month of July and then it will go up to July 27, and then thereafter we require another 15 days for evaluation and then finally publication of results. So where is the question now? Since Honorable Supreme Court has given a ruling and then today in the court they have given the orders that what is the time limit to be followed, and there is no option, and then our students should not be put to any inconvenience because this is very ambitious time schedule of concluding the examinations. So in the best interest of the students, second option we have exercised and then we are cancelling the examinations. We have given almost 1 month back. We have given the schedule. If you want, I'll give a copy of the schedule.
బోర్డ్స్, స్టేట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ బోర్డ్స్ పరీక్షలు నిర్వహించిన స్టేట్ బోర్డ్స్ ఈ యొక్క అసెస్మెంట్ ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మరి మార్క్స్ను అవి ఒక 10 డేస్ లోపల ఫైనలైజ్ చేయాలి. అండ్ ఎంటైర్ రిజల్ట్స్, ఆ డిక్లరేషన్ రిజల్ట్స్ కూడా 31 జూలై లోపల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నింటినీ మరి సమీక్షించిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి అట్లాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం మరియు ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయంతో పాటు అదనంగా 15 రోజుల ముందుగా విద్యార్థులకు పరీక్షల టైం టేబుల్ యొక్క సమాచారం ఇవ్వవలసి ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నేను గతంలో కూడా పదే పదే చెప్పడం జరిగింది. 40-45 డేస్ పడుతుంది. 45 డేస్లో మరి ఈ రిజల్ట్స్ పూర్తిగా ఈ ప్రాసెస్ ఎంత కంప్లీట్ చేసుకొని మరి రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ తీర్పు దృష్ట్యా గౌరవ అపెక్స్ కోర్టు వారి ఆదేశాల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో అనగా 31 జూలై నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం జరిగింది. ఈ విషయం మీద పూర్తిగా మరి చర్చించిన తర్వాత పై విషయాన్ని ఈ యొక్క డేట్స్, డెడ్ లైన్స్ ఏవైతే సుప్రీంకోర్టు వారు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందో, ఎందుకంటే అంతకుముందు కూడా వాళ్ళు యూజీసీ అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేసే మరి అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సుప్రీంకోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూజీసీ ఆల్సో విల్ బి ఇష్యూయింగ్ నెసరీ ఇన్స్ట్రక్షన్ టు ఎన్ష్యూర్ దట్ ది అడ్మిషన్ ప్రాసెస్ బై ది కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ కమెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ బై సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ ఇంక్లూడింగ్ ది స్టేట్ బోర్డ్స్. కాబట్టి యూజీసీ వాళ్ళు కూడా కాలేజెస్కు అంటే ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఏవైతే కోర్సెస్ ఉంటాయో డిగ్రీ కోర్సెస్ అన్నిటికీ కూడా 31 జూలై డెడ్ లైన్ తర్వాత ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక యూనిఫామిటీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ మరి వేరే సంస్థల్లో కూడా ఈ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి. మరి ఈ యొక్క పరీక్షలు ఇంత టైట్ షెడ్యూల్లో 10 డేస్ ఇప్పుడు లోపల అండ్ 31 జూలై లోపల నిర్వహించడం మరి వీలు కాని పరిస్థితుల్లో ప్రభుత్వం మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ పరీక్షలు థీరీ 2021ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి దీని తర్వాత రద్దు చేసిన పరీక్షల మార్కులను ఏ పద్ధతిలో కేటాయిస్తారనే విషయాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మార్క్స్ సిబిఎస్ఈ వాళ్లకు ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ అసెస్మెంట్స్ చేయాలి, ఏ మార్కులు పరిగణనలోకి తీసుకోవాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దృష్టిలో పెట్టుకొని 10వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయడం